ఇవాల ఆ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి దద్దమ్మ సన్నాసికి చెప్తా ఉన్నా, నీకు దమ్ముంటే నల్గొండ తెలంగాణ పోలీసులకు ఇవ్వా నోటీసు, నువ్వు ఇవ్వు తెలంగాణ పోలీసులకు నోటీసు. స్మగ్లింగ్ అడ్డాగా ఏపీ, యూపీలో పట్టుబడిన గంజాయి రాష్ట్ర యూపీలో పట్టుబడిన గంజాయి రాష్ట్రం నుంచే రవాణా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి రవాణా అయినటువంటి గంజాయి యూపీలో పట్టుబడిందని చెప్పి ఉత్తరప్రదేశ్ పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరా నోటీసు, నువ్వు తమిళనాడు పోలీసులకి ఇవ్వ నోటీసు, యూపీ పోలీసులకి ఇవ్వ నోటీసు, గుజరాత్ పోలీసులకి ఇవ్వ నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరా బోసడీకే నోటీసులు, నక్క ఆనంద్ బాబు రెస్టారెంట్ నోటీసు. ఒక దద్దమ్మలాగా ఒక చవటలాగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని బోసడీకే నువ్వు నోటీసులు ఇస్తావా? రాష్ట్ర యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ మత్తు పదార్థాల వ్యాపారం చేస్తూ అప్రమత్తంగా ఉండండి, మన రాష్ట్ర యువతని కాపాడండి అని చెప్పి మాట్లాడితే నువ్వు నా ఆనంద్ బాబు గారికి ఇస్తారో నోటీసులు బోసడీకే? యూజ్లెస్ ఫెలో, చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా అని చెప్పి నిష్టానుసారం ఆడుకుంటావు నువ్వు, మనిషి అయినా అసలు నువ్వు. ఈ పాలేరుగాడికి ఈ పాలేరుగాడిని ఆడిస్తున్నటువంటి ఆ పబ్జీ దొర, ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటాడు పబ్జీ దొర, ఆ పబ్జీ దొరకి చెప్తా ఉన్నా, మీకు నిజంగా దమ్ముంటే గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి స్మగ్లర్ల పైన చూపించండి ఆమె ప్రతాపం. ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి నక్క ఆనంద్ బాబు గారు, నీలాగా పిత్త పరుగులు ఏరుకునే నా ఏరుకునే ఎదవనుకున్నావా? మీలాగా పిత్త పరుగులు ఏరుకునే బ్యాచ్ కాదురా, గుర్తుపెట్టుకో. ఇవాళ ఇంత నీచంగానా, ఇసుక అయిపోయింది, లిక్కర్ అయిపోయింది, ల్యాండ్ అయిపోయింది, మైనింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇవాళ చీప్ లిక్కర్ దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి దొంగ వ్యాపారాలు చేసి ఇవాళ అత్యంత నీచంగా గంజాయి సాగులో, గంజాయి రవాణాలో ఈ వైసీపీ నాయకులు, ఇది నేషనల్ మీడియాలో, వైఎస్ఆర్సీ లీడర్స్ హ్యాండ్ ఇన్ గాంజా స్మగ్లింగ్, ఇది నేషనల్ మీడియాలో వచ్చింది, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో. ఉత్తరప్రదేశ్ పంపించు, తమిళనాడు పంపించు, కర్ణాటక పంపించు, గుజరాత్ పంపించు, ఆయన నోటీసులు ఇచ్చి నీకు ఆ దమ్ము లేదు దద్దమ్మగాళ్ళగా ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని మా నాయకులపైన ఏంటి ఆయన చూపించేది? చిత్తు కాగితం నువ్వు ఇచ్చేటటువంటి నోటీసు మాకు చిత్తు కాగితంతో సమానం, గుర్తుపెట్టుకోది. ఇటువంటి నోటీసులకి అర్ధరాత్రి పూట దొంగల్లాగా సిగ్గుందా అసలు? కాకి యూనిఫారాలు వేసుకుని అర్ధరాత్రి పూట వస్తారా మీరు ఇళ్లలోకి? ఏం పని పాట లేనట్టు 12:30 ప్రెస్ మీట్ పెడితే 3 ఎగేసుకుంటూ బయలుదేరారు నర్సీపట్నం నుంచి. మీ దొడ్లో, మీ నర్సీపట్నం దగ్గరలో సాగుతున్నటువంటి ఆ గంజాయి సాగు గురించి మీకు దృష్టి ఉండదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళే దమ్ము లేదు మీకు, ఆ స్మగ్లర్ని పట్టుకునేటటువంటి సత్తా లేదు, ఎగేసుకుంటూ వస్తారు నర్సీపట్నం నుంచి ఇక్కడ వరకు. ఈ రాష్ట్ర పనికిమాలిన ముఖ్యమంత్రి చీప్ లిక్కర్ అమ్ముతాడు, డ్రగ్స్ అమ్ముతాడు, గంజాయి అమ్ముతాడు, లిక్విడ్ గంజాయిలు అమ్ముతాడు, మన యువతని మత్తు పదార్థాలకి బానిసలు చేసి వ్యాపారం చేస్తాడా? నీకు ఒక్క రూపాయి పెట్టుబడి తీసుకురావటం రాదు, ఒక్క ఉద్యోగాన్ని సృష్టించడం రాదు, వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటారా? ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మేము చెప్తున్నాం, కింద స్థాయి అధికారులకి ఎవరైతే ఈ నోటీసులు పట్టుకుని వస్తా ఉన్నారో పోస్ట్మెన్ లాగా, మీరు గనక మీ పై స్థాయి అధికారుల చేతులు ఈ విధంగానే కీలు బొమ్మలుగా మారితే భవిష్యత్తులో చట్టపరంగా న్యాయపరంగా మేము తీసుకునేటటువంటి చర్యలకి మీరే బాధ్యులు అవుతారు, మీరు గురికాక తప్పదు. కాబట్టి ఆలోచించుకోండి, మీరు కూడా అర్ధరాత్రి పూట ఇళ్లలోకి దూరే ముందు ఆలోచించుకోండి. మీరు వాళ్ళు ఆడమన్నట్టలు ఆడితే ఇబ్బంది పడేది మీరే. ప్రాక్టికల్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు ఇలా అనగానే మరి నేను మ్యారేజ్ ఏమైంది, నీ కూడా నీ మ్యారిటల్ సిస్టమ్, మరి నువ్వు నేను పెళ్లి చేస్తున్నాను కాబట్టి ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి నీ బతుకు కూడా బస్ స్టాండ్ అయిపోయిందా అంటే కాకపోవచ్చు. నాకు బ్యాలెన్స్ తెలుసు, ఇందని చెప్పాను అది కర్ర పట్టుకుని తెలుసు నాకు, అది తెలుసుకుని వెళ్ళమంటున్నాను నేను, వెళ్ళద్దంటలేదు. ఓకే, డేంజర్ అనే పదం వాడలేదు నేను, రిస్క్ అనే పదం వాడాను. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ డేంజర్ అండ్ రిస్క్. నేను ప్రయాణం మానమంటలేదు, ప్రయాణం చాలా ఇరుకున్న గొత్తు గతుకులతో ఉందంటున్నాను నేను. ఇక పిల్లలు కనుక పేరెంట్స్ దగ్గరికి వచ్చి